నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఆఫ్టర్ 9 లాంగ్ ఇయర్స్ ఒక పాపులర్ గవర్నమెంట్ తన పాపులారిటీని అడ్డం పెట్టుకొని తన స్వార్థం కోసం, ఇక్కడ పార్టీ స్వార్థం కాదండి, మీరు అబ్జర్వ్ చేస్తే కేసీఆర్ తన స్వార్థం కోసం ఒక రాష్ట్రాన్నే అమ్మేశాడు. అసలు ప్రాక్టికలీ కేసీఆర్కి పనిష్మెంట్ వేస్తే ఒక 10,000 సంవత్సరాలు జైల్లో ఉండాలి. ప్రాక్టికల్ పనిష్మెంట్ అది కేసీఆర్. ఎందుకంటే కొన్ని తరాలను ఈ వ్యక్తి నాశనం చేశాడు. మీరు మన రాష్ట్రం విద్యారంగంలో ఒక 100 అడుగులు వెనకేసింది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్ Savita Indra Reddy has been pushed at least 10 to 15 years back. అంటే ఎడ్యుకేషన్ సెక్టర్ అనేది ఒక రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. దాన్ని Savita Indra Reddy సర్వనాశనం చేసింది. అంటే పునాదిని డిస్టర్బ్ చేసింది కేసీఆర్. అదే కాకుండా రిటైర్మెంట్ ఏజ్ను 2 ఏళ్లు పొడిగించడం అంటే జాబ్ కోసం ఆశావాదులను ఒక 2 ఏళ్లు వెనక్కి నెట్టడం అనే ఒక స్ట్రాటజీ. అంటే ఎవరైనా ఎంప్లాయ్మెంట్ కావాలనుకుంటే వేకెన్సీస్ లేవు అని ఈజీగా చెప్పేయవచ్చు. అయితే ఇలాంటి దుర్మార్గాలు 100కు 100 కేసీఆర్ హయాంలో జరిగిన సిగ్గు లజ్జ లేని ఈ హైదరాబాద్ జనం, ఈ రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో ఉన్న జనం కేసీఆర్కే పట్టం కట్టిండ్రు. ఇది ఒక అంటే డెమోక్రసీలో ఒక విచిత్రమైన ఘటన అనుకోవాలి. రైతు బంధు అనే ఫ్లాగ్షిప్ స్కీమ్తో కేసీఆర్ దూసుకుపోతుంటే నేను కూడా కేసీఆర్ని రైతు బంధు రక్షిస్తుంది, గట్టెక్కినా ఎక్కొచ్చు అనే ఒక ఆశ నాలో కూడా ఉండే. కానీ రైతు బంధు ఇచ్చే ఏరియాల్లో దెబ్బతిన్నది కేసీఆర్. దట్ మీన్స్ పీపుల్ హూ లివ్ ఇన్ రిమోట్ నాన్ అర్బన్ జోన్స్ ఆర్ మచ్ అవేర్ ఆఫ్ దర్ రైట్స్ అండ్ ద పాసిబుల్ డ్యూటీస్ ఆఫ్ దర్ రిప్రజెంటేటివ్ అంటే ఎమ్మెల్యే. కానీ మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్న హైదరాబాదులో తప్పటి అడుగు పడింది. దీనికి ఓటర్లు హాజరు కాకపోవడం ఒక రీజన్ కావచ్చు. కానీ ఎవడోటేశాడో వాడు అంటే తిరుగులేని తప్పుని చేశాడు. ఆ చిన్న మిస్టేక్ ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్కి వరంగా మారి తమ పదవులను అడ్డం పెట్టుకొని ఇప్పుడు బీజేపీలో అడుగుపెట్టి తమను తాము రక్షించుకునే పనిలో బిజీగా ఉన్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలుగా వాళ్ళు కాంగ్రెస్లో చేరలేరు. అందుకోసమే ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో, ముఖ్య నేతలు బీజేపీలో తలదాచుకునే ఫుల్ ప్లాన్ కేసీఆరే చేశారు. ఇది కాంగ్రెస్ స్ట్రాటజీ వల్ల సక్సెస్ అయిన ఈ ఘటన కాదు, ఇది కేసీఆర్ తనకు తాను బలించుకుంటున్న విధానం. ఇప్పుడు రైతు బంధు అనే బ్రహ్మాస్త్రం పనిచేయలేదు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్కి కూడా ఒక వార్నింగ్. మీరు రుణమాఫీ వల్ల బాగా మార్కులు కొట్టేశాం అని భ్రమలో కాంగ్రెస్ బతకవద్దు అని ప్రజలు 6 నెలల క్రితం బీఆర్ఎస్ని తన్నిన విధానం చూస్తే కాంగ్రెస్ మారాలి, కానీ కాంగ్రెస్ మారదు. మనము హైదరాబాదుని గత 9 ఏళ్లుగా ల్యాండ్ అనే ఒక ఎర వేసి ల్యాండ్ ప్రైజెస్ని అడ్డం పెట్టుకొని చాలామందికి ల్యాండ్ ఇచ్చి అదేదో పెద్ద వాళ్ళపై అహసాన్ చేసినట్టు, అంటే వాళ్ళ మీద దయ చూపించినట్టు, లక్షలు విలువ చేసే ల్యాండ్ని కోట్లకు మార్చి కోట్ల కొద్దీ ల్యాండ్ మీకు ఇస్తున్నామనే ఒక భ్రమ కలిగించి ఈ సాఫ్ట్వేర్ ఇతర రంగాలను భ్రమపెట్టి హైదరాబాద్కి తేవడం జరిగింది. వాళ్ళకి ఒరిగింది ల్యాండ్. ఆ చుట్టుముట్టు వందలాది ఎకరాల భూమిని ఈ కంపెనీ రావటం వల్ల కేటీఆర్ అండ్ కో వేల కొద్ది వేల కోట్ల రూపాయల వ్యాపారం చేశారు. నేను మొన్న ఒక డాక్యుమెంటరీ చూస్తున్నా. గద్దాఫీ, ముహమ్మర్ గద్దాఫీ. గద్దాఫీ యొక్క తనయుడు సైఫ్ ఉల్ ఇస్లాం గద్దాఫీ. సైఫ్ ఉల్ ఇస్లాం గద్దాఫీ మళ్ళీ తన స్వదేశంలో అడుగుపెట్టి మళ్ళీ పాలిటిక్స్లో ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నాడు. గద్దాఫీ హయాంలో జరిగిన అక్రమాల వల్లనే గద్దాఫీని కొట్టి చంపారు జనం. అయితే సైఫ్ ఉల్ ఇస్లాం గద్దాఫీ ఏ ముఖం పెట్టుకొని లిబియాకి మళ్ళీ వచ్చాడు? ఏ ముఖం తీసుకొని మళ్ళీ ఓట్లు అడుగుతాడు? ఏమో ఏ వెసులుబాటు ఇచ్చి జనాలను ఆయన ఇంకా ఏమంటలేరు అని ప్రపంచం ఆశ్చర్యపోతుంది. మీరందరూ చూసి ఉండొచ్చు, గద్దాఫీ దొరికినప్పుడు పిడిగుద్దులు కొట్టి చంపేశారు జనం. వాళ్ళ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని అంతా పిడిగుద్దులతోనే కొట్టి చంపేశారు. కొంతమంది రిలేటివ్స్ పారిపోయారు. సైఫ్ ఉల్ ఇస్లాం గద్దాఫీ దొరికిపోతే వాళ్ళ తెగవాళ్ళు, అంటే అక్కడ ఒక తెగలు ఉంటాయి, ఆ తెగవాళ్ళు ఆయనను కిడ్నాప్ చేసి మళ్ళీ ఫ్రాన్స్కి పంపించారు. అంటే ప్రాణభిక్ష పెట్టారు. ప్రాణభిక్ష పెట్టినా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నా ఆశ్చర్యపోయేలా సైఫ్ ఉల్ ఇస్లాం గద్దాఫీ మళ్ళీ లిబియాకు తిరిగి వచ్చాడు. ఇది ఒక ఆశ్చర్యపోయే ఘటన. ప్రజలు కొన్ని ఏండ్ల క్రితం తండ్రి పాలన, ఫ్యామిలీ పాలనకు వ్యతిరేకంగా ఒక డిక్టేటర్ని పిడిగుద్దులు కొట్టి చంపేసిన ఘటన మరవక ముందే తన తనయుడు సైఫ్ ఉల్ ఇస్లాం గద్దాఫీ మళ్ళీ ఆ దేశానికి వచ్చి మళ్ళీ పొలిటికల్ ప్రాసెస్లో అడుగు పెట్టగలుగుతున్నాడు అంటే ప్రజల మైండ్ సెట్ ఎలా ఉందో నాకు తెలంగాణలో కూడా అచ్చు అదే మైండ్ సెట్ కనిపిస్తుంది. నాకు కేటీఆర్లో సైఫ్ ఉల్ ఇస్లాం గద్దాఫీ కనిపించారు. నాకు కేసీఆర్లో మువమ్మర్ గద్దాఫీ కనిపించారు. లిబియాకు తెలంగాణకు పెద్ద తేడా లేదు అనిపించింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విషయం తెర మీద కనిపించేది ఒకటి, జరిగేది ఒకటి. నిన్న ఫాక్స్కాన్ CEO వచ్చి మోదీతో కలిశాడు. మోదీతో కలిసి ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఇండియాలో పెడితే నాకేమి అని అడిగినట్టున్నాడు. మీరు ఒక విషయం గమనించాలి, ఫాక్స్కాన్ తన మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ని చైనా నుంచి ఇండియాకు తరలిస్తాము అన్న క్షణం నుంచి చైనా ఫాక్స్కాన్కి VIP ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టింది. నేను స్పష్టంగా చెప్తున్నా, ఒక ఐఫోన్ ఫ్యాక్టరీ అంటే ఫ్లాగ్షిప్ ఫ్యాక్టరీలో 35,000 మంది పనిచేస్తున్నారు. ఐఫోన్ సిటీ చైనా. ఇక్కడ ఒక ఇయర్ బడ్ ఫ్యాక్టరీలో ఎంతమంది పనిచేయచ్చు? ఒక ఐఫోన్ ఫ్యాక్టరీలో 32,000 మంది పనిచేస్తే ఒక ఇయర్ బడ్ ఫ్యాక్టరీలో ఎంతమందికి అవకాశం దొరకవచ్చు? కొద్దిగా ఆలోచించండి మీరే. లక్ష మందికి ఉద్యోగం, 3 లక్షల మంది ఐఫోన్ ఇయర్ బడ్ ఫ్యాక్టరీ చుట్టూ కొంగరకలంలో ఉంటారు అని ఏ ముఖం పెట్టుకొని KTR చెప్పిండొచ్చు. ఆదిబట్లలో ఏరోస్పేస్ హబ్ అన్నాడు. ఒక హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో పనిచేసేవాళ్ళు, అసెంబ్లీ యూనిట్లో పనిచేసేవాళ్ళు కేవలం 30% మంది భారతీయులు. టెక్నికల్ పర్సన్స్ మొత్తం బయటి వాళ్ళే. గ్రేడ్ 4 జాబ్స్ మాత్రం అక్కడ దొరికాయి. ఒక హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో టోటల్ పనిచేసే జనం సంఖ్య 350. దాంట్లో సగం టెక్నీషియన్స్ మన భారతీయులు కాదు. గ్రేడ్ 4 ఉద్యోగాల కోసం ఎకరాలకు ఎకరాలు ఈ ఏరోస్పేస్ హబ్ కోసం కేటీఆర్ దానం చేసింది. తప్పంటలేదు, ఇట్ ఈస్ గుడ్ దట్ వీ హ్యావ్ ఏరోస్పేస్ హబ్, బట్ ద నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ దే ఆర్ ఎంప్లాయింగ్ దట్ టు ఇండియన్ ఈజ్ మినిస్క్యూల్. అంటే పెట్టుబడులు ఆకర్షిస్తే ఆ ఫ్యాక్టరీకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ప్రొవైడ్ చేయండి, తప్పు లేదు. దాన్ని అడ్డం పెట్టుకొని వేలాది ఎకరాలు అమ్ముకునే ప్లాన్ కేటీఆర్ వేసి సక్సెస్ఫుల్ కూడా అయ్యాడు. ఇప్పుడు కేటీఆర్, కేసీఆర్ అండ్ కో. నేను గత సంవత్సరంగా చెప్తున్నా, హై రైజర్స్లో 40% హై రైజులు తప్పుడు ల్యాండ్స్లో కట్టారు. లిటిగేటెడ్ ల్యాండ్స్, ఓనర్ ల్యాండ్ గుంజుకొని కట్టడము, చెరువును కబ్జా చేసుకొని కట్టడము, గవర్నమెంట్ స్థలాలను ఆక్రమించుకొని కట్టడము. అదే కాకుండా ఈ రిజర్వ్డ్ ల్యాండ్స్ బడుగు బలహీన వర్గాలకు భూదాన్ మూమెంట్లో అలొకేట్ చేసింది. ఓరంబోకు భూములు అని చలామణి అయ్యే భూములు, అది రిజర్వ్డ్ ల్యాండ్స్ కూడా. దాన్ని నార్మల్ పట్టాలుగా మార్చి 40 అంతస్తులు కట్టేశారు. అయితే ఈ పరిణామాలకు ఎవరు బలైపోతున్నారు? మీరు గమనించండి, ఏ ల్యాండ్ కరెక్ట్ ఉంటుందో అక్కడ వైట్ మనీ, ఏ ల్యాండ్ వివాదాస్పదంగా ఉంటుందో అక్కడ బ్లాక్ మనీ. ఇది రియల్ ఎస్టేట్ తంతు. అయితే మీరు ఇప్పుడు హైడ్రా అనే ఒక సంస్థ నిర్మించి స్టార్ట్ చేసి చెరువు భూములు, ఆక్రమిత భూములు, ప్రభుత్వ భూములపై కబ్జా అని చెప్పి బిల్డింగ్లకు బిల్డింగ్లు కూలుస్తున్నారు. నేను గత సంవత్సరంగా మీకు చెప్తున్నా, నేషనల్ బిల్డింగ్ నామ్స్ అని కొన్ని ఉన్నాయి, అది దేశం మొత్తానికి వర్తిస్తాయి. ఎస్పెషలీ హై రైజ్ కట్టేటప్పుడు నేషనల్ బిల్డింగ్ నామ్స్ తప్పక పాటించాలి. కానీ హైదరాబాదులో కేటీఆర్ని 1,00,000 సంవత్సరాలు జైలు అయ్యాయి. కేటీఆర్ హైదరాబాద్ లాంటి పేరుగల నగరాన్ని ఎవరికి అందుబాటులో లేకుండా తన కోటరీకి చెందిన వాళ్ళకే అన్ని భూములు అప్పగించి బెదిరించి ఒక డ్రగ్ పెడ్లింగ్ క్యాపిటల్గా మార్చిన దుర్మార్గుడు కేటీఆర్. మనం గమనించాలి. ఇటువంటి దుర్మార్గులు బీజేపీలో చేరుతున్నారు అంటే చేర్చుకునే బీజేపీ మోరల్ వాల్యూస్ ఏమున్నాయి? నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, కిషన్ రెడ్డి పనేమంటే ఇక్కడున్న వాళ్లతో కోఆర్డినేట్ చేసి పైసలు జమ చేసి బీజేపీ అధిష్టానానికి ఇవ్వటం. అప్పుడు నా మాట నమ్మలేదు మీరు. కిషన్ రెడ్డి ఏం పని చేస్తుండు అని నా వీడియోస్లో చెప్పినటువంటి కిషన్ రెడ్డి పని ఏమంటే ఆయనకు మినిస్టర్ పని పెద్ద ఆయన పని అదే కాదే కాదు. ఆయన పని ఏమంటే హైదరాబాదులో కూర్చొని ఏ ఏ వీక్ పాయింట్స్ ఉంటాయో పట్టుకొని ఎవరిని రక్షించాలనో వాళ్ళని రక్షించే అరేంజ్మెంట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు దండడం, అది సెంట్రల్ గవర్నమెంట్కి పంపించారు. నేను ఎన్నో వీడియోలో కిషన్ రెడ్డిని బండబూతులు పెట్టాను. గల్లీలో గెలవని లీడర్ని తీసుకుపోయి సెంట్రల్ మినిస్టర్ చేసి వాటితో విట్టి చాకరీ చేపిస్తుండ్రు హైదరాబాద్లో అని చెప్పిన. ఇప్పుడు ఏమవుతుంది? కేసీఆర్ కేటీఆరే బీజేపీ తీర్థం పుచ్చుకునే స్టేజ్కి వచ్చారు. అది ఫైనల్ అయ్యే వరకు ఏం చెప్పలేము. కేసీఆర్ డీల్ ఏం చేసుకుంటాడా లేదా బీజేపీ బీ టీమ్ లాగా మిగిలిపోయి మళ్ళీ బీఆర్ఎస్ని బీజేపీ మద్దతుతో పెంచి కాంగ్రెస్కి సవాలు విసిరే స్టేజ్కు మళ్ళీ తీసుకొస్తాడా? ఇవన్నీ ఒక ప్రశ్నగా మిగిలిపోతున్నాయి. కాంగ్రెస్ చేర్చుకున్న దానం నాగేందర్ కానివ్వండి, ఈ మహిపాల్ రెడ్డి కానివ్వండి, లేదా జిహెచ్ఎంసీ మేయర్, వీళ్ళంతా వాళ్ళ ముఖం చూడండి, మాఫియా ముఖాలు. అంటే నిజాయితీ లేకుండా పదవిలో కొనసాగే ముఖాలను ఈజీగా తెలిసిపోతాయి. ఇప్పుడు ఆమె హైదరాబాద్ మేయర్గా ఎట్లా కొనసాగుతుంది అంటే కేశవరావు ఉన్నాడు కనుక. కేశవరావుకి డిఫాక్టో పదవి మేయర్ పదవి. అంటే కేశవరావు ఇప్పుడు మేయర్ ఉన్నట్టే, వాళ్ళ బిడ్డ ఉన్నట్టు కాదు. ఆమె బిడ్డకు గుండెదడ పట్టుకుంది. ఆమె అప్రూవ్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ ఇప్పుడు పడగొడుతున్నారు, తుంచేస్తున్నారు కనుక ఆమెకు గుండెదడ పట్టుకుంది. అంటే ఓపెన్ క్రిమినల్స్, పదవిని అడ్డం పెట్టుకొని హైదరాబాదుని నాకేసే రెండో శ్రేణి నాయకులు వీళ్ళంతా. కేటీఆర్ ఎంత ధైర్యంగా ఉన్నాడు అండి, 1,00,000 సంవత్సరాలు వాడిని జైలేరు. ఇప్పుడు మనకు ఈ సమస్యలు కాకుండా రీజనల్ రింగ్ రోడ్ నేను ఎప్పుడో చెప్పాను, కేవలం డాబాలకు పరిమితమవుతుంది. రీజనల్ రింగ్ రోడ్ డెవలప్మెంట్కి ఆస్కారం లేదు. నేను చెప్పానా లేదా? రీజనల్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ యూస్ఫుల్ కానీ రీజనల్ రింగ్ రోడ్ ఓన్లీ హైవే ట్రాఫిక్, లారీలు తిరగడానికి తప్ప కమర్షియల్ హౌసింగ్ డెవలప్మెంట్కి ఏమాత్రం ఆస్కారం లేదు అని చెప్పాను. ఇప్పుడు ఆ రీజనల్ రింగ్ రోడ్కి కనెక్టివిటీ అంటే ఈ ఇంటర్నల్ రోడ్స్కి కనెక్టివిటీ లేకుండా కేవలం హైవే ట్రాఫిక్కి మాత్రమే ఉపయోగపడేటట్టు, అంటే లారీలకు, ట్రాన్స్పోర్ట్ వెహికల్లకు, ఇతర ఊళ్ళకు వెళ్ళే లాంగ్ హాల్ బస్సులకు మాత్రమే ఈ రీజనల్ రింగ్ రోడ్ పనికొస్తుంది. ఎప్పుడూ చెప్తున్నా, హెవీ వెహికల్ ట్రాఫిక్ కోసం మాత్రమే ధాబాల కోసం ఇప్పుడు ధాబాలకు కూడా కష్టమే, ఎక్కడంటే అక్కడ ధాబాలు పెట్టేటట్టు లేదు. అంటే ధాబాలకు కూడా పనికిరాని రీజనల్ రింగ్ రోడ్ కడుతున్నాడు. అందరు చెప్పట్లు కొడుతున్నారు రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రింగుకు రింగు రింగుకు. అరే బెదవాళ్ళారా, ఇప్పుడు కొత్త నామ్స్ హైవే అథారిటీ నామ్స్ ప్రకారము ఇన్ని కిలోమీటర్లు దాటితే కానీ దానికి అంటే కనెక్టింగ్ రోడ్ ఒకటి కనెక్ట్ కావద్దు, అంటే సర్వీస్ రోడ్ లాంటిది. ఇప్పుడు ఓఆర్ఆర్కి ఉన్న సర్వీస్ రోడ్లో ఒక 10% కూడా సర్వీస్ రోడ్లు రీజనల్ రింగ్ రోడ్కు ఉండవు. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ హైవే అథారిటీ కింద వస్తుంది, హైవే రూల్స్ ప్రకారం అది ఎక్స్ప్రెస్ హైవే లాంటిది కాబట్టి అక్కడ ఓన్లీ హెవీ వెహికల్స్, గూడ్స్, రీజనల్ కనెక్టివిటీ ఉన్న వెహికల్స్ మాత్రమే తిరగడానికి ఆ రోడ్డు వాడాలి. కాబట్టి అది మన స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ లోపల రాదు, కాబట్టి అది మన రీజనల్ ట్రాన్స్పోర్టేషన్కి అనుకూలమైన రోడ్డు కాదు అని నేను ఆర్ఆర్ఆర్ నితిన్ గడ్కరీ ఇనాగ్రేట్ చేసిన రోజు చెప్పిన. గమనించండి, ఇది ఓన్లీ హెవీ వెహికల్స్కి డైవర్ట్ చేయడానికి, అది కూడా హెవీ వెహికల్స్ కూడా ఓఆర్ఆర్ వాడుకుంటుంది కానీ ఆర్ఆర్ఆర్ వాడుకోదు. ఎందుకంటే వాళ్ళకి అట్లీస్ట్ 30-40 కిలోమీటర్లు ఎక్స్ట్రా అవుతుంది, కొన్ని వాటికి 60 కిలోమీటర్లు ఎక్కువ అవుతుంది. వాడికి తిండి ఎక్కువై ఆర్ఆర్ఆర్ మీద పోతారా? వాడు టోల్ కట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఓఆర్ఆర్కి కావాలని టోల్ పెట్టినా టోల్ కట్టి మరి ఓఆర్ఆర్పై పోతాడు కానీ ఆర్ఆర్ఆర్పై పోరు. ఎంతమంది ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఆమన్గల్లో పని ఉంటుంది, కల్వకుర్తిలో పని ఉంటుంది, ఏముండదు కదా, ఏముండదు. ఇప్పుడు బెంగళూరు హైవే నుంచి నల్గొండ హైవేకి పోవాలంటే ఓఆర్ఆర్ తీసుకొని వెళ్ళిపోతాడు కానీ ఆర్ఆర్ఆర్ పై పోయి ఒక 120 కిలోమీటర్లు దాటి ఆ నల్గొండ హైవేకి పోతాడా? పోడు. సిటీలో ఎంటర్ అయ్యి సిటీ నుంచి వెళ్ళిపోతాడు, లేదా ఓఆర్ఆర్ పట్టుకొని వెళ్ళిపోతాడు, లేదా ఇంటర్నల్ రోడ్స్ని పట్టుకొని షార్ట్కట్లో వెళ్ళిపోతాడు. అంటే ఆర్ఆర్ఆర్ ఈజ్ బీయింగ్ డిజైన్డ్ యాజ్ ఎ రోడ్ దట్ విల్ బీ యూజ్డ్ టు కనెక్ట్ regional centers, districts and states. అది కాకుండా కొత్త మేరకు ఎక్స్ప్రెస్ హైవేస్, డెడికేటెడ్ ఎక్స్ప్రెస్ హైవేస్ లైక్ హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ అమరావతి, హైదరాబాద్ ముంబై, అంటే ఇలాంటి కనెక్టింగ్ డెడికేటెడ్ ఎక్స్ప్రెసెస్. మొదటి దెబ్బ ఆర్ఆర్ఆర్, రెండో దెబ్బ డెడికేటెడ్ రీజనల్ ఎక్స్ప్రెస్ హైవేస్. ఆర్ఆర్ఆరే దారుణంగా ఉంటుందంటే ఎక్స్ప్రెస్ హైవేలా ఆగే ప్రసక్తే లేదు. ఒక పార్కింగ్ హబ్బు 30 కిలోమీటర్లకోటి, 40 కిలోమీటర్లకోటి, 50 కిలోమీటర్లకోటి ఉంటుంది. అంటే ఎక్కడంటే అక్కడ ఆపలేరు మీరు వెహికల్స్, ఆపినా అక్కడ ఏముండదు. మీరు కొనుక్కోవడానికి షాపులు కానీ, పెట్రోల్ బంకులు కానీ డెడికేటెడ్ ప్లేసెస్లో మాత్రమే ఉంటాయి. అది ఎక్స్ప్రెస్ వే ప్రత్యేకత. 100 మైళ్ళ వేగంతో కన్నా ఎక్కువ వేగంతోనే ప్రయాణిస్తారు. అలా ప్రయాణించినప్పుడు మీకు ఎక్కడంటే అక్కడ 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లకు ఆపే వెసులుబాటు ఉండదు. వెసులుబాటు ఉందా అంటే పార్కింగ్ చేసుకోవచ్చు పక్కకు కొంచెం, కానీ మీరు అక్కడ డాబాలు, కమర్షియల్ యాక్టివిటీస్ చేయలేరు. అక్కడ రెస్ట్రిక్టెడ్ జోన్స్ ఉంటాయి, ఆర్ఆర్ఆర్ పై కూడా ఉంటాయి, డెడికేటెడ్ ఎక్స్ప్రెస్ వేస్ పై కూడా. నో డెవలప్మెంట్ జోన్స్ ఉంటాయి, నో కమర్షియల్ డెవలప్మెంట్స్. మరి ఈ రోడ్స్ వల్ల ఒక రాష్ట్రానికి, ఒక సిటీకి ఏం లాభం? వీళ్ళు అనుకున్నట్టు ఆర్ఆర్ఆర్ వస్తే సమగ్ర డెవలప్మెంట్ ఎట్లయితుంది? ఓఆర్ఆర్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనేది ఇర్రెలవెంట్ అయినప్పుడు ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్యలో హెచ్ఎండిఏ లేఅవుట్లు చేస్తే ఎవడి కోసం ఈ లేఅవుట్లు అని అడుగుతుంది. అర్థమవుతుందా మీకు అందరికీ? ఓఆర్ఆర్పై మనం ప్రయాణిస్తేనే మనకు ఒక 5-6 కిలోమీటర్లకి ఒక సర్వీస్ రోడ్ ఉంటుంది. ఆర్ఆర్ఆర్పై ప్రయాణిస్తే 10-15 కిలోమీటర్లకు ఒక సర్వీస్ రోడ్ ఉంటుంది. అంటే లోకల్ ప్రజానికానికి ఆ రోడ్డుకు ఏ సంబంధము లేదు. మరి దాని చుట్టూ హెచ్ఎండిఏ లేఅవుట్లు కడితే ఎవడొచ్చి ఉంటాడు? అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయినా ఆ రోడ్డును వాడుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడు లోకల్ పాపులేషన్ ఆ రోడ్డుని వాడుకునే ప్రసక్తి లేదు అంటారో దాన్ని హౌసింగ్ పరంగా ఎలా డెవలప్ చేస్తారు? అక్కడ హౌసింగ్ ప్రాజెక్ట్స్ కానీ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ పెట్టినా దాని లాభం ఆ ఆర్ఆర్ఆర్ వల్ల ఏముంటుంది? గమనించుగాక. మీరందరూ గమనించాలి. ఇవన్నీ చాలా క్రిటికల్ పాయింట్స్. రోడ్డు రవాణా వ్యవస్థ మభ్యపెట్టేలా ఉంది. శంషాబాద్కు ప్రతి ఒక్కరూ 45 నిమిషాల్లో వచ్చిపోవచ్చా? ఏంటైనా షామీర్పేట నుంచి కూడా 45 నిమిషాలకు శంషాబాద్కి రావచ్చా? శంకర్పల్లి టు శంషాబాద్ 40 నిమిషాలు వచ్చేస్తావా? మియాపూర్ శంషాబాద్ కూడా 45 నిమిషాలే. ఎక్కడి నుంచి అయినా 45 నిమిషాల్లో శంషాబాద్ చేరుకోవచ్చా? అలాంటి వెసులుబాటు ఉన్న పెద్ద గోల్కొండ ఎగ్జిట్ ఎందుకు పెద్ద పాపులర్ అవుతలేదు? తుక్కుగూడ జంక్షన్ ఒక అమీర్పేటగా మారబోతుందా? ఎట్లా మారుతుంది? ఏ బేసిస్ మీద మారుతుంది? ముచ్చర్ల ఫార్మాసిటీ తీసేస్తే ఫార్మాసిటీ ప్లేస్లో న్యూయార్క్ ఎట్లా వెలుస్తుంది? గింజలేసి నీళ్లు పోస్తే వెలిసేదా న్యూయార్క్ సిటీ? న్యూయార్క్ చరిత్ర ఏమి? న్యూయార్క్ నేపథ్యం ఏమి? న్యూయార్క్ ఏ ఏ దేశంలో ఉంది? భూభాగం ఉంటే న్యూయార్క్ సిటీలు వెలుస్తాయా? మరి అలాగైతే మహబూబ్నగర్ టౌన్ని న్యూయార్క్ చేయొచ్చు కదా. మహబూబ్నగర్ టౌన్ ఉంది, దాన్ని న్యూయార్క్ చేయండి. పందులను చంపేస్తే చాలు. మురికి కుంటలు పందులు వండుకుని ఉంటాయి కదా, దాన్ని చంపేస్తే న్యూయార్క్ సిటీనే మహబూబ్నగర్ చేయొచ్చు కదా. మహబూబ్నగర్ యార్క్ అని పెట్టండి న్యూయార్క్ లాగా. పందులు ఒకటే మైనస్ పాయింట్ మహబూబ్నగర్. సేమ్ న్యూయార్క్ న్యూయార్క్ లేదా లాస్ వేగాస్ చేసేయండి. కరువు కనుక కరువు జిల్లా మహబూబ్నగర్, దాన్ని లాస్ వేగాస్ చేసేయండి. మహేశ్వరంని న్యూయార్క్ చేసేయండి. చౌటుప్పల్ని లాస్ ఏంజలీస్ చేసేయండి. ఇంకా డల్లాస్ అయితే వెస్ట్ హైదరాబాద్లో ఉందే ఉంది. వాషింగ్టన్ ఎక్కడ చేస్తారు? కేసీఆర్ ఫార్మ్ హౌస్ దగ్గర వాషింగ్టన్ చేసేయండి. అర్థం ఉండాలి మనం మాట్లాడడానికి. తుక్కు కూడా ఆమన్గల్ మధ్యలో న్యూయార్క్ వచ్చేస్తుంది. న్యూయార్క్ అంటే వీళ్ళ ప్రకారం ఏంది? ఒక 30 అంతస్తుల బిల్డింగ్ మై హోమ్ రామేశ్వరరావు కడితే అది న్యూయార్క్ అయిపోయింది. అక్కడ డల్లాస్ చేసి ఇక్కడ వచ్చి న్యూయార్క్ చేస్తాడు మై హోమ్ రామేశ్వరరావు. ఇది రియల్ ఎస్టేట్లో జరుగుతున్న తంతు. ఒక చోట హైడ్రా కూలగొడుతుంటే ఏం మెసేజ్ పోతుంది జనాలకు? అంటే విచ్చలవిడిగా చెరువు భూములు కబ్జాకు ఆఫీసర్స్తో సహా మేయర్తో సహా సహకరించిండ్రు ఎమ్మెల్యేలతో సహా దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారని ఇండికేషన్ వస్తుంది కదా. మరి హై రైజెస్ ఎలా కొనాలి అని ఆలోచిస్తారా జనాలు? మళ్ళీ మై హోమ్ ఆక్రదా దాన్ని పబ్లిసిటీ 3 రోజులు జరిగింది TV9లో. TV9 యాంకర్లు పండ్లు కూడా దోముకోలేదు, టాయిలెట్కి కూడా పోలేదు, కొంతమంది ఆపుకున్నారు. టాయిలెట్ దగ్గర మై హోమ్ రామేశ్వరరావు బయట కాపలా వస్తున్నాడు, ఎవడన్నా వచ్చినాడో తంతనా కొడుకున్నాడు. కంటిన్యూస్ మై హోమ్ ఆక్రదా మీద మీరు మీ జర్నలిస్ట్ టాలెంట్ చూపియండి అంటే TV9లో నిద్ర ఏం లేకుండా పైకానకు కూడా పోకుండా యాంకర్లు కంటిన్యూస్ మై హోమ్ ఆక్రదా మీద యాంకరింగ్ చేసింది. మై హోమ్ ఆక్రదా ఏ రోజు శంకుస్థాపన చేస్తున్నారో ఆ రోజు మై హోమ్ రామేశ్వరరావు 400-500 కార్లు కిరాయి మీద తీసుకొని పార్కింగ్ చేయించు. మంచి మార్గంలో బూందీ లడ్డు కారా బూందీ ఇస్తారని చెప్తే వెటకారంగా ఉంటుందని అక్కడ వస్తే వాళ్లకు చాటు స్నాక్స్ అటువంటివి పెట్టిండు. టీ కాఫీ ఫ్రీ. వాళ్ళ సంస్థల్లో పనిచేసే ఫ్యామిలీలు మొత్తం అక్కడ గడపండి అని డబ్బులు ఇచ్చి మరీ కూర్చోబెట్టిండు. ఫస్ట్ రోజే 1300 పైచీలకు ఫ్లాట్లో అమ్ముడు పోయానే అబద్ధం చెప్పించిండు. అంటే ఇంత మెకానిజం యూజ్ చేసినా అక్కడ బుక్ అయింది 20 ఫ్లాట్లు మాత్రమే. అది అడ్వాన్స్ ఇచ్చిండ్రు. ఆ అడ్వాన్స్ కూడా 10,000 ఇస్తే అదే ఎక్కువ అనుకున్నారేమో. 500 ఇవ్వండి సార్, 501 అన్నాడేమో. ఇప్పుడు TV9 ఫుల్ క్రూ మొత్తం యాంకర్లు మొత్తం పైకానాలు ఉన్నారట. 3 రోజులు ఆపుకున్నారు టాయిలెట్ మొత్తం. ఇప్పుడు బయటికి వెళ్తలేరట. ఒకడొస్తే ఒకడు, ఒకడొస్తే ఒకడు. ఒక ప్రాజెక్టు లాంచ్ అవుతుందంటే TV9లో దడ పుట్టిస్తుందండి. ఇప్పుడు మై హోమ్ రామేశ్వరరావు ఒక ప్రాజెక్టు లాంచ్ చేసిండ్రు అంటే హ్యాంకర్లకు దడ పడుతుంది. 2 రోజులు టాయిలెట్ పోకుండా ఆపుకున్నారు అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది? మై హోమ్ రామేశ్వరరావు స్వయంగా ఆ టాయిలెట్ డోర్స్ దగ్గర కాపలా కాసిందంటే మీరు చూసుకోండి. మారు వేషంలో మై హోమ్ రామేశ్వరరావు అందరికీ టీ కాఫీలు ఇచ్చిండు. మై హోమ్ ఆక్రదాలు ఎవరు అబ్జర్వ్ చేయలేదు. మీకు టీ కాఫీ ఇచ్చింది ఎవరనుకున్నారు? స్వయానా మై హోమ్ రామేశ్వరరావే. మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ ఒక టోపీ వేసుకొని డ్రెస్ వేసుకొని ఉన్నాడు. అంటే కస్టమర్ సర్వీస్ అంటే అట్లా ఉండాలి. ఒక ఎండీ వచ్చి అందరికీ టీ కాఫీలు ఇచ్చిందంటే సిచ్యువేషన్ అట్లుంది. అమ్ముడు పోతలేవు, ఏం చేయాలి? ఎంప్లాయీస్ని ట్రస్ట్ చేస్తే అంత కొంప ఉంచుతున్నారు. అందుకని స్వయాన ఆయన TV9లో యాంకరింగ్ ముగించుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా అక్కడ వచ్చి టీ కాఫీలు వంచి, అంత వంచితే ఏముంది, 20-30 ఫ్లాట్లు బుక్ అయ్యాయి. దాన్ని అక్కడొక ఒకటి ఇక్కడ ఒక 0 పెట్టి 1300 చేసింది. 10 ఫ్లాట్లు కూడా బుక్ కాకపోతే 1300 అని బుకాయించే దౌర్భాగ్యపు స్థితికి మై హోమ్ గ్రూప్ దాపరిచిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అది కాకుండా ఇప్పుడు మెట్రో పరిస్థితి చూడండి. అంటే ఇవన్నీ రియల్ ఎస్టేట్కి తోడుపడే న్యూస్లు కదా. ఈ న్యూస్లు ఇట్లా తగలేడుతుంటే ఇంకా రియల్ ఎస్టేట్ ఏం బాగుపడుతుంది? ఒకడేమో కబ్జా కౌరులు, దానం నాగేందర్, మేయరు, గూడెం మహిపాల్ రెడ్డి, పాత బీఆర్ఎస్ గ్యాంగ్ అంతా ఇప్పుడు కాంగ్రెస్లో. కాంగ్రెస్ ఏం బాగుపడుతుంది? ఇప్పుడు మెట్రో ఉంది, మెట్రో పార్కింగ్ ఫీజు పెట్టేసిండు. ఫస్ట్ అండ్ లాస్ట్ స్టేషన్లో పార్కింగ్ ఫీజు పెడితే ఇప్పుడు మీరు ఒక చోటేమో మహిళలకు ఫ్రీ, అక్కడే మెట్రోకు దెబ్బ. మెట్రో డబ్బులు ఎక్కడి నుంచి కులుస్తుంది? పురుషుల దగ్గర నుంచి కులుస్తుంది. మెట్రోలో ప్రయాణించే వాళ్ళు పురుషులే. ఇప్పుడు ఆ పురుషుల దగ్గర పార్కింగ్ ఫీ ఉంచితే మెట్రోకి ఇంకా తక్కువ అవుతుంది రష్. అంటే అక్కడ ఆర్టీసీస్ వస్తుంది, ఇక్కడ మెట్రోస్ వస్తుంది. దీని దెబ్బ రియల్ ఎస్టేట్ వైపు పడదా? మెట్రో విస్తరణ ఏం మీక్కోవడానికి? ప్రజలే ప్రయాణించకపోతే మెట్రో ఎందుకు? దాని యూటిలిటీ ఏమి అని ఎవడని అడిగిందా? రేవంత్ రెడ్డి ఏఐ సిటీ కడుతున్నా అంటే ప్రజలు అడగాలి, ఏఐ వల్ల తీవ్రమైన నష్టం వస్తుంది సార్ సాఫ్ట్వేర్ సెక్టర్కి, ఏఐ అనే ఒక సిటీ కట్టకండి, ఇట్ ఈస్ అ రాంగ్ సిగ్నల్ ఫర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఏఐ డెవలప్ అయిందంటే సాఫ్ట్వేర్ రంగం కుదేలేస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్ వేల నుంచి లక్షలకు చేరుతుంది. దానివల్ల హైదరాబాద్ ఐటీ హబ్ అనే ఒక పేరు కోల్పోవాల్సి వస్తుంది అని ఎవ్వరు చెప్పిన దాఖలాలు లేవు. అందరు చప్పట్లు పెట్టి ఏ సిటీ వస్తుందట, ఏ అదే అక్కడ ఏ వల్ల ఏ డెవలప్మెంట్ కాదు, నేను రాసిస్తా. అదీ కాకుండా ఏ వల్లనే సాఫ్ట్వేర్ జాబ్స్ పోతున్నాయని ప్రచారం కూడా బాగా ఎక్కువ జరుగుతుంది. అది తెలియని సన్నాసులు ఏఐ సిటీ వస్తుంది, ఏఐ సిటీ వస్తుంది. ఏఐ సిటీ వచ్చినా రాకపోయినా అది ముచ్చర్ల ఫార్మా సిటీ కన్నా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది సాఫ్ట్వేర్ సెక్టర్ మీద. మీకు తెలుసోలేదు, ఏఐ అనే దాని పదానికి అర్థం కూడా తెలియకుండా గాడిదల్లాగా అరుస్తుంది. ఏఐ సిటీ వస్తుందట, ఏఐ హబ్ అట. ఏఐ వస్తే సాఫ్ట్వేర్కి దెబ్బ. చిల్లర పనులంతా ఏఐ చేస్తుంది, ఎంప్లాయ్మెంట్ మొత్తం పడిపోతుంది. అంటే మన బీఈఓలు చేసే చెత్త పని ఏఐ చేసేస్తుంది. ఈ ఇంజనీరింగ్ చేసి కొత్తగా జాయిన్ అవుతారు కదా, వాళ్ళు చేసే పని అంతా ఏఐ చేస్తుంది. ఇక వీళ్ళకు జాబ్ ఓడిస్తాడు, ఇది ఇయ్యాలి. అది కాకుండా కాగ్నైజెంట్ లాంటి సంస్థ ఇది గుర్తించి ఫ్రెషర్స్కి స్టార్టింగ్ పే 17,000 ఇస్తుంది. ఇప్పుడు కొత్త చిన్న చిన్న సాఫ్ట్వేర్లు అన్నీ 8,000-9,000 ఇస్తాయి నెలకు హైదరాబాద్ లాంటి నగరంలో. జాగ్రత్త, ఇప్పుడు టోటల్ సాఫ్ట్వేర్లో కాగ్నిజెంట్ విషబీజం వల్ల మొత్తం శాలరీస్ పడిపోతాయి. చూడండి, శాలరీలు పడ్డా బిక్కు బిక్కు అనుకుంటూ సాఫ్ట్వేర్ వాళ్ళు అక్కడనే పనిచేయాలి. ఎందుకంటే జాబ్ విడిచిందంటే తక్కువ శాలరీ జాబ్ దొరుకుతుంది కానీ ఎక్కువ శాలరీ జాబ్ దొరకదు. పడిపోతున్న సాఫ్ట్వేర్ సెక్టర్కి ఏఐ దెబ్బ ఒకటి కొడుతుంటే కాగ్నిజెంట్ ఒక దెబ్బ కొట్టింది. అది కాకుండా ఇన్ఫోసిస్ తన వర్క్ ఫోర్స్ని, ఎక్స్పీరియన్స్ వర్క్ ఫోర్స్ని తగ్గించి గ్రాడ్యుయేట్ వర్క్ ఫోర్స్ని పెంచుతుందంటేనే ప్రాజెక్ట్స్ థర్డ్ క్లాస్ ప్రాజెక్ట్స్ వాళ్ళకు వస్తున్నాయని అర్థం. ఒక ఇండస్ట్రీ గట్టి గట్టిగా అరుస్తుంది, మేము క్రైసిస్ వైపు వెళుతున్నామండి, క్రైసిస్ వైపు వెళుతున్నామండి అని గట్టి గట్టిగా అరుస్తుంటే మేము ఏ చేస్తాము, మేము న్యూయార్క్ సిటీ కడతాము, మేము సాఫ్ట్వేర్ రంగమే మా ఇంపార్టెంట్ రంగము, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటే ల్యాండ్ అలొకేషను, ఏరోస్పేస్ హబ్బులు, మెడికల్ సిటీస్, మెడికల్ టూరిజము, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి 10 years పడుతుంది. ఆ రంగం అభివృద్ధి చెందడానికి ఇంకో 10 years పడుతుంది. అంటే 20 years ప్లాన్ ఇది. ఈ 20 years ప్లాన్, ఈ 20 years ముందే ఒక 20 years ప్రైజ్ పెట్టి భూములు అమ్ముతున్నారు. ఇప్పుడు ఏరోస్పేస్ హబ్ వల్ల ఆది పట్ల న్యూయార్క్ కావాలి, ఎక్కడైంది? ఎయిర్పోర్ట్ వచ్చి 20 సంవత్సరాలు అయితేనే శంషాబాద్ శ్మశాన బాధే ఉంది. ఎందుకు అట్లుంది? పక్కకే సంకలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉన్న పహాడీ షరీఫ్ అట్లే ఏడ్చింది. ఎందుకట్లా? ఎందుకు అంటే ఒక ఇండస్ట్రీ కానీ ఒక పెద్ద సంస్థ కానీ అక్కడ పెడితే మొత్తం జాతకం చేంజ్ అవుతుందని ఏం లేదు. ఇప్పుడు హైదరాబాద్ యూనివర్సిటీ ల్యాండ్ పై అందరి కన్ను ఉంది. హైదరాబాద్ యూనివర్సిటీ వల్ల ఆ ఏరియా డెవలప్ కాలేదు. ఆ ఏరియా డెవలప్ కావడం వల్ల హైదరాబాద్ యూనివర్సిటీకి ఇప్పుడు రిస్క్ ఎక్కువైంది. ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ల్యాండ్ దానం చేసినట్టు రేపు హైదరాబాద్ యూనివర్సిటీ కూడా ల్యాండ్ దానం చేయాల్సి వస్తుంది, ఉస్మానియా యూనివర్సిటీ కూడా ల్యాండ్ దానం చేయాల్సి వస్తుంది, ఇది ఆజమాబాద్ ఏరియా కూడా ల్యాండ్ దానం చేస్తుంది ఇప్పుడు గవర్నమెంట్కి. డెవలప్మెంట్ అంటే ల్యాండ్ బేస్డ్ డెవలప్మెంట్ ఎప్పుడు నమ్ముకుంటుందో ఒక రాష్ట్రము అది సచ్చినా డెవలప్ కాదు. ఎప్పుడు ఇండస్ట్రియల్ బేస్డ్ అవుట్పుట్ బేస్డ్ ఎక్స్పోర్ట్ బేస్డ్ ఎకానమీ ఎప్పుడు డెవలప్ అవుతుందో అప్పుడే లోకల్ మ్యాన్ పవర్కి బాగా జాబ్స్ దొరికి ఎక్స్పోర్ట్ కమ్ ఇంటర్నల్ కన్జంప్షన్ ఉన్న గూడ్స్ తయారైనప్పుడే డిమాండ్ సస్టైన్ అయ్యి ఎంప్లాయ్మెంట్ సస్టైన్ అవుతుంది అని ఎకనామిక్స్ చెప్తుంది. ఇంత చిన్న విషయం తెలుసుకోకుండా చెరువుల్లో 10 అంతస్తులు కట్టి ఇది గ్లోబల్ సిటీ అని చెప్పి కేటీఆర్ మమ్మలను 7 ఏళ్ళు హౌలగాండి చేశాం. మనం దూరం నుంచి బిల్డింగ్లు చూసి మన డ్రోన్ల నుంచి చెరువును కూడా డ్రోన్ల నుంచి చూపించి ఇది డల్లాస్ అన్నాడు, మునిగిపోతే నా కార్లు చూపించి ఇది వెన్నేస్ అన్నాడు. మీరు మూసీ నదిని డ్రోన్తో తీస్తే అది గంగా నదిలా కనిపిస్తుంది. మా బాబు తీసిండు కొన్ని పిక్చర్స్ నేను వేసిన యూట్యూబ్లో చూడండి, అసలు అది మూసీ నది అనిపి మా బాబు తీస్తేనే అట్లుంటే ఇంకా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ డ్రోన్ విజువల్ తీస్తే అది పవిత్రమైన థేమ్స్ నదియో గంగా నదియో బ్రహ్మపుత్ర నది అనిపిస్తుంది. ఆ డ్రోన్ విజువల్స్తోని వందలాది ఫ్లాట్స్ అమ్మేసిండ్రు హైరైజర్స్ వాళ్ళు. చూసిండ్రా పైనుంచి కిందకి చూడండి డల్లాస్ కనిపిస్తుంది, కింద వచ్చి చూస్తే ఖల్లాస్, పైనుంచి డల్లాస్ కిందికి దిగితే ఖల్లాస్, పైనుంచి వెనేస్ కింద దిగితే అమీన్పేట్ చెరువు. రాత్రిపూట హుస్సేన్ సాగర్ కూడా స్వర్గంలా కనిపిస్తుంది. హుస్సేన్ సాగర్ మీద తిరిగితే ముక్కు మూసుకోవాలి. దానికి దీనికి నక్కకు నాగలాకానికి ఉన్న తేడా ఉంది అనుభవానికి. అనుభవం ఉన్నవాడు హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్ళ చెరువ తీపి చెరువ అని తెలిసిపోతుంది. అక్కడ ఓలి దిగాలే. అంత కొబ్బరి నీళ్ళ చెరువు ఉంటే 9 ఏళ్లుగా కొబ్బరి నీళ్ళ చెరువు ఉన్నది సడన్గా కంపెనీ కొడుతుంది అని కేసీఆర్ని అడిగినరా? కొబ్బరి నీళ్ళు అట డైరెక్ట్ పైపు హుస్సేన్ సాగర్లో పెట్టి కేసీఆర్ నోట్లో పెట్టి పంపు చేయాలి. ఇదే నీళ్ళు తాగరా నీవు? కొబ్బరి నీళ్ళు తాగాను కేసీఆర్ కేటీఆర్ నోట్లో పెట్టి ఆన్ చేయాలి. డీజిల్ జనరేటర్ పంపు మొత్తం నోట్లో అదే కుక్క. కొబ్బరి నీళ్ళు రా తాగు. 7 ఏళ్లుగా దాన్ని కొబ్బరి నీళ్ళు వేసి అమ్మిండు. ఇచ్చిన కొడుకులు ఒక్కొక్కడు కొబ్బరి బొండాలు 30 రూపాయలు పెట్టి తాగుతుండ్రు. హుస్సేన్ సాగర్లో పోతే ఒక ట్యాంకర్ వేసుకొని వచ్చి కొబ్బరి నీళ్ళు. బుర్రలేదు పెద్దలకు హైదరాబాద్ జనాలకు. కొబ్బరి నీళ్ళు అక్కడ సిటీ సెంటర్లో అట్లా పడి ఉన్నాయి. పోడు బకెట్లలో వేసుకున్నాడు పోసుకున్నాడే. మినరల్ వాటర్ అవసరం లేదు. హుస్సేన్ సాగర్ నీళ్ళు వేసుకొని వస్తే కొబ్బరి నీళ్ళే. అందుకోసం చుట్టుముట్టు హాస్పిటల్ ఎక్కువనే చూడండి మన హుస్సేన్ సాగర్ చుట్టుముట్టు. ఎందుకంటే ఆ కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల ఆ ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్ ప్రాణం లేచి వస్తుంది. యముడు ఏం తీకలేడు, యముడు వచ్చే లోపలే ప్రాణం. కొబ్బరి నీళ్ళు ఫ్రెష్ ఎయిర్. మీరు సరిగ్గా చూస్తే బుద్ధుడు ఇట్లా మొక్కు మూసుకున్నట్టు ఉంటుంది చూడండి. ఎన్టీఆర్ బుద్ధుడిని చేయి ఇట్లా పెట్టించాడు, అది మెల్లగా కంపు భరించలేక బుద్ధుడు ఇట్లా అయిపోయాడు. ఇది జోక్లా కనిపిస్తుండొచ్చు, ప్రాక్టికల్ రియాలిటీ. ఒకచోట కబ్జాలు, నేను చెప్తున్నా ఫైర్ ఫైటింగ్ నామ్స్ వయలేట్ చేసినందుకు కూడా బిల్డింగ్లు త్వరలో పడగొడతారు. చూడండి, కబ్జా భూములు కాదు, ఇప్పుడు ఫైర్ ఫైటింగ్ నామ్స్కి విరుద్ధంగా మీరు నేషనల్ బిల్డింగ్ నామ్స్కి విరుద్ధంగా కట్టిన దాన్ని కూడా చాలా హైరైజ్ చేస్తూ పడగొట్టకపోతే నా పేరు మంచి మార్గమే కాదు. అది ఇనీషియల్ స్టేజెస్ ఉంటే ఇమీడియట్లో పడగొడుతుంది. దయచేసి హైదరాబాద్ని ఒక ఇన్వెస్ట్మెంట్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా చూడకండి, ఒక ఇండస్ట్రియల్ హబ్గా మార్చండి, ఒక ఎంప్లాయ్మెంట్ హబ్గా మార్చండి, ఒక జమ్ అండ్ జ్యువెలరీ సిటీగా మార్చండి, ఒక పర్ల్ ట్రేడింగ్ సెంటర్గా మార్చండి, ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చండి, ఒక లాజిస్టిక్ పార్క్స్ ఉన్న నగరంగా మార్చండి, ఒక ఇంటర్ కనెక్టివిటీ హబ్గా మార్చండి, ఒక ముంబై కలకత్తా మధ్యలో ఇప్పుడు ఒక ఎక్స్ప్రెస్ వే కడుతున్నారు ముంబై కలకత్తా. దానివల్ల ఇప్పుడు సౌదీ అరబ్ నుంచి వచ్చే గూడ్స్ అంతా, చైనా నుంచి గూడ్స్ అంతా కలకత్తా ముంబై గల్ఫ్, గల్ఫ్ గల్ఫ్ నుంచి చమురు ముంబై కలకత్తా టు ఇక్కడ ఇటు దిక్కు అమెరికా, అమెరికా దిక్కు, అంటే టోటల్ శ్రీలంకను కత్తెర పెడుతుంది. ముంబై కలకత్తా ఎక్స్ప్రెస్ వే అయిపోయిందంటే శ్రీలంక పని కథం. జేఎన్పీటీ ముంబైలో షిప్ డాక్ అయి ట్యాంకర్ల ద్వారా రీఫిల్ చేసుకొని కలకత్తా హబ్బుగా మార్చి కలకత్తాలో రీఫిల్ చేసి లేదా గూడ్స్ ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తే ఈ శ్రీలంక చుట్టూ తిరిగిపోయే షిప్స్ అంతా ముంబై డాక్ అయిపోతాయి, గుజరాత్ డాక్ అవుతాయి. గుజరాత్ కలకత్తా ఒక ఎక్స్ప్రెస్ వే, ముంబై కలకత్తా ఒక ఎక్స్ప్రెస్ వే. ఇప్పుడు నెక్స్ట్ డెవలప్ కాబోయే టాప్ సిటీస్ కలకత్తా, అందుకోసం బీజేపీ అక్కడ పట్టు కోసం ప్రయత్నిస్తుంది. నేను చెప్పొద్దు అనుకున్నా చెప్పేస్తున్నా, హైదరాబాద్ హబ్ కాదు ఇప్పుడు నెక్స్ట్ టాప్ హబ్ ఇస్ కలకత్తా. కలకత్తాలో మీరు రియల్ ఎస్టేట్ కొంటే కోటీశ్వర్లు కావచ్చు. కలకత్తా దగ్గర ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అక్కడ కొంటే మీరు రేపు కాబోయే కోటీశ్వర్లు. హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే కోటీశ్వర్లుగా. అహ్మదాబాద్ కలకత్తా లేదా ముంబై కలకత్తా, చెన్నై కలకత్తా, ఇవి ఇంపార్టెంట్ ఎక్స్ప్రెస్ వే. బెంగళూరు చెన్నై, హైదరాబాద్ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే అన్నిటికన్నా వీకెస్ట్ ఎక్స్ప్రెస్ వే, అంటే పనికి మాలిన ఎక్స్ప్రెస్ వే హైదరాబాద్ బెంగళూరు. ఏ కమర్షియల్ యాక్టివిటీకి ఆస్కారం లేదు. బెంగళూరు చెన్నై ఇంపార్టెంట్ ఎక్స్ప్రెస్ వే, ముంబై కలకత్తా, అహ్మదాబాద్ కలకత్తా, సూరత్ అంటే గుజరాత్ రిలేటెడ్ ఎక్స్ప్రెస్ వే, ఢిల్లీ గుజరాత్ ఎక్స్ప్రెస్ వే, ముంబై గుజరాత్ ముంబై ఢిల్లీ ఎక్స్ప్రెస్ వే, ఇవన్నీ కమర్షియల్ ఎక్స్ప్రెస్ వే. పనికి మాలిన ఎక్స్ప్రెస్ వే అంటే బెంగళూరు హైదరాబాద్ ఎక్స్ప్రెస్. చాలామంది ఇట్లా చెప్పారు మీకు, రోడ్డుపై రోడ్డు, రింగుపై రింగు, రింగుపై నీ బొంగు. ఒరే ఏం తెలియకుండా ఎందుకు వాగుతారా మీరు? ఓ రోడ్డు పడితే డెవలప్మెంట్ అవుతుందని ఇప్పుడు చెప్పిండ్రా. కార్ పార్కింగ్ చేసిన మాత్రాన విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. మై హోమ్ అక్రదార్ కార్ కిరాణీ తీసుకొని కూడా పెట్టొచ్చాను హైపు చేయడానికి. మా దగ్గర ఫ్రీ అంబలి పోస్తే కార్లు పదుల కార్లు నిలబడి ఫ్రీ అంబలిది అయిపోయింది. మళ్ళీ అక్కడ స్నాక్స్ పెడితే చాట్ పెడితే టీ కాఫీ ఫ్రీ అంటే అక్కడ పోయేటోడు అంతా తిరిగి మై హోమ్ ఆక్రదాల లోపల టూర్ వేసుకొని వెళ్ళిపోతారు. దాన్ని డిమాండ్ అంటారా? దాన్ని ప్రీ బుకింగ్ అంటారా? మహేశ్వరం న్యూయార్క్ ఎట్లా అవుతుంది? ఒక్కసారి ఆలోచించండి, బ్రెయిన్స్ పెట్టండి. ఫాక్స్కాన్ అది ఇయర్బడ్లో 30,000 ఎంప్లాయ్మెంట్, 1,00,000 ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఇస్తుంది? ఇయర్బడ్కు 30,000 మంది అవసరం లేదు, 1,500 మంది చాలు. అది ఎక్కువనే. మీరు చూడండి, వాడు ఫాక్స్కాన్ స్టార్ట్ చేసేది 300 మందితో స్టార్ట్ చేస్తుంది, మ్యాక్సిమం 1,200, 1,500, కానీ ఎక్కువ ఏడు వాడు. ఇయర్బడ్ ఫ్యాక్టరీకి అవసరమే లేదు. చెన్నైలో యాపిల్ ఫోన్స్, బెంగళూరులో యాపిల్ ఫోన్స్ చేసే ఫ్యాక్టరీలనే 10,200 మంది ఉన్నారు. ఇక్కడ 30,000 మందికి జాబ్ ఎట్లా దొరుకుతుంది ఇయర్బడ్ ఫ్యాక్టరీకి? ఆలోచించండి కొద్దిగా. ఏ హైప్ వెనుక ఏ మతలబు ఉందో ఆలోచించి పెట్టుబడులు పెడితే రేపు ఫ్యూచర్ ఉంటుంది. పిచ్చనా కొడుకుల్లాగా డ్రోన్ విజువల్స్, మైక్ అనౌన్స్మెంట్లతో పోయినంటే కొంప కొల్లరేపు. అంటే చావు లేని వెస్ట్ హైదరాబాదే కుక్క చావు వస్తుంది. ఇక మహేశ్వరం ఎంత, ఇక బెంగళూరు హైవే ఎక్స్ప్రెస్ ఎంత, ఎక్స్ప్రెస్ వే ఎంత, రీజనల్ రింగ్ రోడ్ ఎంత, చౌటుప్పల్ ఎంత, నల్గొండ హైవే ఎంత, శ్రీశైలం హైవే ఎంత, బెంగళూరు హైవే ఎంత. అతిపెద్ద దృఢమైన హైప్ ఉన్న వెస్ట్ హైదరాబాద్ కుప్ప కూలిపోవడానికి ఒక చిన్న షిఫ్ట్, పాలసీ షిఫ్ట్ చాలు దాన్ని కుప్ప కూల్ చేసింది. మిగతా అంతా వీక్ అట్లా ఉన్నాయి, ఉఫ్ అంటే ఎగిరిపోతాయి. అప్పుడు మీ పెట్టుబడులు ఏ సంకనాకడం పోతాయి మొత్తం. ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పే విషయం. మీ మంచి కోరే చెప్తున్నా. మంచి మార్గంలో చెప్పే ప్రతి ఒక్క విషయం తర్కంపై ఉంటుంది, లాజికల్ కంక్లూజన్ వైపే వెళుతుంది. దయచేసి నేను చెప్పిన ఈ విషయాలు గుర్తుపెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించండి. న్యూయార్కు, డల్లాస్ అన్నీ చూసారు మీరు కళ్ళారా, కనుక జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి అని కోరుకుంటూ హై రైజెస్ వైపు కన్నెత్తి చూడకండి. 3 ఏళ్ల వరకు హై రైజెస్ వైపు కన్నెత్తి చూడకండి, మతి బొగ్గైపోతుంది అని కోరుకుంటూ, చెప్తూ, సలహా ఇస్తూ, నమస్కారం.